Hi friends, welcome back to my channel. Listen, Nico Creations nunchi nenu Radha. Ee roju video lo manam blouse piece lo vachina ee design ki lining ni ela attach cheyali alage ee hand ni ela complete ga kutukovali anedi ee video lo manam chudabothunnam. Ingedi friends alasam modati sari ga na channel chustunnatlayite please friends subscribe cheskondi alage like cheyandi share cheyandi comment cheyandi. Okay friends, ingedi kalasam video lo keldama. Munduga manam teesukunna lining ki లో చొంకనికి తీసేసాను. లో చొంకని తీసుకోండి. అలాగే ఈ ఇటువైపు లో చొంకు ఉంది, ఇటువైపు నార్మల్గా ఉంది. దాన్ని ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఈ లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఆ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నాం. ఆపోజిట్ ఉండాలి. ఇది లోచంక కాదు, అలాగే ఇది కూడా లోచంక కాదు. ఇలా ఆపోజిట్ ఉంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోకుండా చాలా ఈజీగా హ్యాండ్ అనేది కుట్టేసుకోగలం. ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేద్దాం. ఇదైతే చాలా ఈజీ హ్యాండ్ అండి. ఈ డిజైన్ వచ్చినప్పుడు మనం ఇంకా కుట్రులు కూడా మనకు తగ్గుతుంది, అంటే అంత స్పీడ్గా కూడా కుట్టుకోగలం. ఇప్పుడు ఈ కుట్టినది కనిపించకుండా ఇలా లోపలి వైపుకి వేసుకొని లైనింగ్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎలా రావాలో దగ్గరగా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది ఇక్కడికే ఎండ్ అయిపోవాలి. ఇంకా కింద ఇంకా ముందుకి రావద్దన్నమాట. రాకపోతేనే మనకి ఈ డిజైన్ అనేది లైనింగ్తో కవర్ అయిపోకుండా ఈ డిజైన్ అనేది విడిగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని అటాచ్ చేసేద్దాం. ఇలానే సమంగా చూసుకుంటూ ఫ్రెండ్స్ హ్యాండ్ అయితే మనకు రెడీ అయింది. ముడతలు కూడా రాలేదు, చూస్తున్నారు కదా. ఇలా హ్యాండ్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేస్తాను. ఇదైతే హ్యాండ్ పీస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి, బాయ్ ఫ్రెండ్స్.